నమస్తే, వెల్కమ్ టు ఏవీ ఫుడీస్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే హైదరాబాద్ గ్రీన్ చికెన్ని చూపించబోతున్నాను. ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ఈ చికెన్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను చికెన్ కర్రీని చేయడానికి 750 గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకున్నాను. ముందుగా చికెన్ని స్మెల్ రాకుండా బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫ్రెష్గా కడిగిన కొత్తిమీరని, అలాగే గుప్పెడి పుదీనా, 10 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి. 10 వరకు జీడిపప్పులు, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, 10 వరకు వెల్లుల్లి, కొద్దిగా నిమ్మరసం, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ షాజీరా, 3-4 లవంగాలు, 2 యాలకులు, ఇంచు చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఉండండి. లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడికించండి. ఈ పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కల్ని వేసుకోండి. ఈ పేస్ట్ చికెన్కి పట్టేలాగా చక్కగా కలుపుకోండి. మూత పెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లను అడ్జస్ట్ చేసుకుంటూ 4-5 మినిట్స్ ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు మాడిపోకుండా ఉంటుంది. అలాగే చికెన్ కూడా మనకి ఈక్వల్గా ఉడికిపోతుంది. మరొక 3-4 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా చికెన్లోని వాటర్ అంతా బయటకి వచ్చేస్తుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే సాల్ట్ని కూడా చెక్ చేసుకొని సాల్ట్ కూడా ఏమైనా తక్కువ అయితే వేసుకోండి. కొంచెం ఎండుకారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వేసుకోండి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 1-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చికెన్ ముక్కలు బాగా మెత్తగయ్యేంత వరకు ఉడికించాలి. 10 మినిట్స్ తర్వాత ఫైనల్గా కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేసిన మన హైదరాబాద్ గ్రీన్ చికెన్ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా స్పెషల్గా చికెన్ కర్రీ చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా కంపల్సరిగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.